నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ సహకార సంఘానికి తాళం వేసిన రైతులు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తగిలేపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి రైతులు తాళం వేశారు. గత ఖరీఫ్ సీజన్లో రైతులు పండించే ధాన్యాన్ని సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించడం జరిగిందని రైతులు తెలిపారు. గత 2 నెలల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించిన నేటికి డబ్బులు ఇవ్వకపోవడం పట్ల రైతులు ఆగ్రహించి తగిలేపల్లిలోని సొసైటీ భవనానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి 20 మంది రైతులు సుమారు 60 టన్నుల ధాన్యం విక్రయించగా నేటికి డబ్బులు రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మందులు తలుకోక వచ్చినాము, ఏం తలుకోక వచ్చినాము, ఇబ్బంది కాడింది. ఇక్కడ ఊళ్ళు మాకు పట్టించుకునే వచ్చారు. మొత్తం అంటే 20-30 లారీలు పెట్టినాము, పెద్ద లారీలు 500 బస్తాల లారీలు 30 లారీలు పెట్టిండు దగ్గర దగ్గర. సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలేవు. ఇంకా ఒక 20 మంది అన్నా ఉంటారు ఖచ్చితంగా రాని వాళ్ళు. ఇప్పుడు 2 నెలల పైననే 11వ తారీఖు 11 నవంబర్లో పెట్టినాయి మాటలు. ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వలేదు సార్. 200 బస్తాలు 2 నెలలు పట్టించి డబ్బులు ఇప్పుడు రాలేవు. పరిచయం అవుతుంది, మందుకు డబ్బులు లేవు, మిషన్లో పానం అవుతుంది, పరిచయం అయిపోతుంది. ఇప్పుడు నాటుకు డబ్బులు ఏమి అట్లా అయిపోతుంది. పని అంతా కట్టేసి సబ్మిట్ చేసినాం, చేసిన అంటే ఫోన్ చేస్తే ఫోన్ లేపడు సార్ టైంకి. అది కథ. 10 సార్లు ఫోన్ చేసినాయి ఇప్పటికి.